ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. విజయనగర కాలనీలోని గవర్నమెంట్ స్కూల్ను విద్యాశాఖ మంత్రి సందర్శించారు, పిల్లలతో మాట్లాడారు. మేడం, 17 మంత్స్ తర్వాత ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేశారు, ఏమంటున్నారు పిల్లలు? పిల్లలు హ్యాపీగా ఉన్నారండి, టీచర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పిల్లలు స్కూల్లో చూసిన తర్వాత. సో డెఫినెట్గా స్ట్రెంత్ పెరుగుతుందని నమ్మకం విశ్వాసం ఉంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా పేరెంట్స్ కూడా వచ్చి చూసుకున్నారు, స్కూల్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది కూడా చూసుకున్నారు. పేరెంట్స్తో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది, మా టీచర్స్ అందరు కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఫ్రీక్వెంట్గా కూడా పెట్టమని చెప్తున్నాం, ఎందుకంటే పిల్లలకు వాళ్ళు కూడా స్కూల్లో ఇంట్లో ఇంటి దగ్గర ధైర్యం చెప్పాలి కాబట్టి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు వస్తున్న పిల్లలందరికీ, వచ్చిన పిల్లలందరికీ కూడా కోవిడ్ నియమ్స్ పాటిస్తూ విద్య బోధించడం జరుగుతుంది. అంటే గురుకులాలకు సంబంధించి నిన్న కోర్టు స్టే ఇచ్చింది, సో వాటి పరిస్థితి ఏంది? గవర్నమెంట్ మరి వాటి గురించి ఎప్పుడు ఓపెన్ చేయాలని ప్లానింగ్ కోర్టుకు సబ్మిట్ చేయడం ఉంది, గురుకులాలు ఓపెన్ చేస్తారా, ఏ రకంగా ఉండబోతుంది మేడం? ఒక 1 వీక్ ఆపమని చెప్పినారు గౌరవ హైకోర్టు, కాబట్టి 1 వీక్ వరకు దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయమన్నారు. ఒకవేళ వస్తే ఏం చేస్తారని ఇప్పటికే ఫ్రేమ్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరికైనా కోవిడ్ ఎఫెక్ట్ అయినా వాళ్ళకి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లాలని, వాళ్ళని పేరెంట్ పర్యవేక్షణలో పెట్టాలని, ఇక్కడైనా కూడా ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా ఏ స్కూల్ అయినా పిల్లలకి ఎవరికైనా ఫీవర్ వస్తే వెనకనే పక్కనున్న హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించమంటున్నాం. ఇవి అది కోవిడ్ అయితే డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్కి అప్ప చెప్తారు, ఎట్లా ఇంటికి వెళ్తారు వీళ్ళు డే స్కాలర్స్ కాబట్టి. పిల్లలందరూ కూడా మళ్ళీ చెక్ చేయాలి, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరిగింది. అంటే విద్యాశాఖకు అండ్ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కూడా టైప్ కావడం జరిగింది. విద్యాశాఖ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ అండ్ గ్రామ పంచాయతీ అందరూ కూడా కంబైన్డ్గా చేయడం జరుగుతుంది. బట్ అన్ని జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, స్కూళ్ళల్లో గతంతో పోలిసి అడ్మిషన్లు చాలా వరకు పెరిగాయి. సో ఇప్పుడు ఎందుకంటే రిక్రూట్మెంట్ సంబంధించి ఒక పక్క విద్యా వాలంటీర్ లేరు, గెస్ట్ లెక్చరర్ లేరు, సో వాళ్ళని నీడ్ ఉంటుంది. వాళ్ళని ఏమైనా రిన్యువల్ చేసే అవకాశం ఉందా, ఏ రకంగా చూస్తారు? ఒకటి ముందు అభినందించండి, ఎందుకంటే ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో 120,000 మంది పిల్లలు ఈ 3 నెలల్లో జాయిన్ అయినారు. ప్రైవేట్ పాఠశాల నుండి 120,000 మంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు. తెలంగాణ వచ్చినప్పుడు 40,000 ఉన్న ఇంటర్మీడియట్ స్ట్రెంత్ ఈరోజు 100,000 చేరింది. అంటే డెఫినెట్గా ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు కూడా, ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న అన్నీ కూడా గమనించున్నారు కాబట్టి ఈరోజు స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. ఆ వస్తున్న పిల్లలకు అనుగుణంగా అది టీచర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది. అది లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, డెఫినెట్గా ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుంది. కార్పొరేట్ స్కూల్ విషయానికి వస్తే ఈరోజు మనం చూసాం, స్కూల్స్ ఓపెన్ చేస్తున్న తరుణంలో ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులను లోపలికి పంపించని పరిస్థితి ఉంది. మీరు కూడా గతంలో చెప్పారు ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని, కానీ ఎక్కడ అలాంటి చర్యలు తీసుకున్నట్టు ఏం కనిపిస్తలేదు. రోజు రోజు వాళ్ళ ఆగడాలు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు, ఎలా చూస్తారు మేడం? మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా, అందరూ చేస్తారు అనుకుని కొంతమంది చేసి మొత్తం బ్లేమ్ అవుతూ ఉంటారు. మీ దగ్గర చదువుతే పిల్లలు వచ్చి మీ దగ్గర చదివితేనే మీ స్కూల్కి పేరు వస్తుంది, మీ స్కూల్ కూడా రన్ అవుతుంది. మీ దగ్గర చదువుతున్న పిల్లల బాధ్యత మీద ఉండాలి, మీ సొంత బిడ్డలు ఎట్లుంటుందో వాళ్ళ బాధ్యత కూడా మీకు ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్కి సిబ్బందికి ప్రభుత్వం ఏ విధంగా అయితే వెసులుబాటు కల్పించిందో, 2,000 రూపాయలు 25 కిలోల బియ్యం ఒక 3 నెలల నుండి ఇవ్వడం, అదే వెసులుబాటు మీ దగ్గర ఉన్న పేరెంట్స్కి కల్పించండి, అదే వెసులుబాటు మీ దగ్గర చదువుతున్న పిల్లలకు కల్పించండి, అదే వెసులుబాటు మళ్ళీ మీ టీచర్స్ అందరిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టీచర్స్ అక్కడ ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ మేనేజ్మెంట్, పేరెంట్స్ పిల్లలు కలిస్తే నా వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది పెట్టొద్దు, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని పాటించండి, ప్రతి నెలనే ట్యూషన్ ఫీ తీసుకోండి, వాళ్ళకి అంత వెసులుబాటు కల్పించి మానవత దృక్పథంతో పనిచేయాల్సిన టైం ఇదని మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. మేడం, ఫైనల్గా పేరెంట్స్కు పిల్లలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే చాలామంది కూడా స్కూళ్ళల్లో వస్తున్నారు, సో ఇంకా పేరెంట్స్ కొంతవరకు ఆందోళనలో ఉన్నారు, వారికి ఏం చెప్పదలుచుకున్నారు? పిల్లలకు ప్రత్యక్షంగా బోధన చేయడం వల్ల పిల్లలు కూడా వాళ్ళ మైండ్ బాగుంటుంది, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, కాబట్టి పిల్లలకు ఆ విధంగా బోధించడమే కరెక్ట్ అనేది భావిస్తూ ఈరోజు స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. బలవంతం ఏమీ లేదు, కానీ మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పంపించిన గేట్ లోపలికి వచ్చిన ప్రతి పిల్లలకి మీరు ఇంటి దగ్గర ఏ విధంగా అయితే కోవిడ్ నియమ్స్ పాటిస్తారో మా టీచర్స్ కూడా అదే విధంగా జాగ్రత్త చూసుకుంటారు. ఒకటి, ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాను. కెమెరా పర్సన్ అశోక్తో విజయ్ విజిట్ న్యూస్, హైదరాబాద్.